డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న బిట్ ఆఫ్ రాధేశ్యామ్ని మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. విజువల్ వండర్గా వచ్చిన ఈ పోస్టర్ అభిమానులు ఎంతో అలరిస్తుంది. ఈ పోస్టర్లో ముందుగా అరచేయి కనిపిస్తుంది, దాంట్లో అడవి, అందులో రైల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రోమియో జూలియట్, తర్వాత సలీం అనార్కలి, తర్వాత దేవదాస్ పార్వతిల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజ హెగ్డే రైల్ బోగి డోర్ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఇదంతా చూస్తుంటే ఓ ట్రైన్లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథ రాధేశ్యామ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ముందు వచ్చిన అమర ప్రేమికుల బొమ్మలను చూస్తే ఈ చిత్రం కూడా గొప్ప అమర ప్రేమ కావ్యంగా ఉంటుంది, లేక ఈ కథల్లోనే రాధేశ్యామ్ కూడా విషాదంగా ముగుస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ మోషన్ పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పటికే 300,000 మందికి పైగా దీన్ని వీక్షించారు. ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించుండగా పూజ ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్, కెట్నార్, ప్రియదర్శి, సర్షా ఛెత్రి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మూవీ క్రియేషన్స్ గోపీకృష్ణ మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మాతమవుతున్న రాధేశ్యామ్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలో విడుదల చేయనున్నారని నిర్మాతలు తెలిపారు.